So dear students, welcome back to our channel. So JEE Mains session 2 tarvata manaku any marks ki enta cutoff like marks versus rank enti ilantivi aithe chaala varaku aithe adugutunnaru alage maaku any marks ki seat ostadi ilantivi aithe adugutunnaru anamata. So basically manaku ee roju update kuda raavadam jarigindi ante manaku yesterday night like ee final key aithe release chesaru. So ee final key lo sumaru oka 24 questions varaku అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే కీస్ అనేవి మార్చడం జరిగింది అనమాట. సో మీరు ఎవరైనా చూడకపోతే ఇమీడియట్గా వాటిని చూసుకొని సో మీ మార్క్స్ ఎంత అయితే చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఈవెన్ 300 అవుట్ ఆఫ్ 300 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే లైక్ సో ఒకరు కౌండిని అని సో ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో అతను 300 అవుట్ ఆఫ్ 300 మార్క్స్ అయితే వచ్చాయనేసి అయితే మనకు ఈవెన్ న్యూస్ కూడా రావడం జరిగింది. సో ఐ థింక్ హీ విల్ బీ గెటింగ్ సో ర్యాంక్ మనకు జేఈ మెయిన్స్లో ర్యాంక్ అయితే ఈవెన్ సే టాప్ 10లో అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు 300 అవుట్ ఆఫ్ 300 వచ్చినప్పుడు మరి మిగిలిన వాళ్లకు సే ర్యాంక్స్ అనేవి పెరిగిపోతాయా? ఎందుకంటే మార్క్స్ అనేవి 300 అవుట్ ఆఫ్ 300 వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. సో దీని ప్రకటి ఏంటంటే మనకు ర్యాంక్స్ అనేవి సే ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది అయితే చాలామంది కూడా ఇలాంటి డౌట్ కూడా అడుగుతుండొచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇలా 300 అవుట్ ఆఫ్ 300 లేదా 299 298 ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా లిమిటెడ్. సో సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్లో ఉంటారు. సో మీరు వాటి గురించి అయితే వరీ అవ్వద్దండి. సో ఎందుకంటే మీకు సుమారు 2.5 లాక్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు కదా. సో లైక్ ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కు 2.5 లాక్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. బోత్ సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండింటిలోనూ ఎవరికైతే మెరిట్ హైయెస్ట్ పర్సంటైల్ ఉందో అంటే కొంతమంది సెషన్ 1 రాయిండొచ్చు, కొంతమంది సెషన్ 2 రాసిండకపోయిండొచ్చు. సో అంటే ఏదో ఒకటే రాయిండొచ్చు, కొంతమంది రెండు రాయిండొచ్చు. సో బెస్ట్ 1 ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏంటంటే టోటల్గా మనకు మెరిట్ తీసి 2.5 లాక్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు కేటగిరీ వైజ్. సో ఇది నేను ప్రీవియస్గా కూడా మీకు వీడియో అయితే చేశాను. సో యూ కెన్ సీ దాట్. సో ప్రజెంట్ ఏంటంటే మనకు ఈ సెషన్ 2లో వచ్చినటువంటి మార్క్స్ బేస్డ్. సో ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ ఉండొచ్చు అనేదైతే మనం చూస్తున్నాం. సో దీని గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఆల్రెడీ ఇప్పుడు జేఈ మెయిన్స్ సంబంధించి మనకి ఇంకా ఫైనల్ కీ కూడా వచ్చేసింది కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకు ఇంకొక లైక్ సే 3-4 డేస్లో అయితే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే మీకు మనకు ఈ థర్టీ ఏప్రిల్ నుంచి మే 7th వరకు ఈ అడ్వాన్స్డ్కు మీరు అప్లై చేసుకోవాలి. సో కాబట్టి ఎవరైతే ఈ అడ్వాన్స్డ్కి అప్లై చేసుకుంటారో ఉన్నటువంటి 2 లాక్ 50 మెంబర్స్ సే 2 లాక్ 50 థౌజండ్ మెంబర్స్కి సో మనకు మన తరపున ఈ జేఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. సో మీరు ఎవరైనా జేఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ల కోసం సింపుల్గా జస్ట్ ఫర్ 199 రూపీస్తోనే మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో మనకు ఒక పోర్టల్ అలాగే యాప్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే మీకు 1 మంత్ మీరు తీసుకోవచ్చు. 1 మంత్కి 199 రూపీస్తో మీరు అడ్వాన్స్డ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లైక్ యూ కెన్ కండక్ట్, యూ కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ సో ప్రాక్టీస్ టెస్ట్లు కావాలంటే మీరు ఫస్ట్ ఒక టెస్ట్ రాసి తర్వాత ఏంటంటే మీరు 1 మంత్కి తీసుకోండి. ఈవెన్ లేదా మీరు 2 మంత్స్ తీసుకోవాలని లేదా 1 మంత్ వన్ ఆప్షన్ ఈస్, అదర్ వన్ ఈస్ సే 3 మంత్స్, అదర్ వన్ ఈస్ సే 6 మంత్స్, లైక్ దట్ ఉంటుంది. సో మీరు 1 మంత్ టు 3 మంత్స్, మీకు 3 మంత్స్ కూడా సరిపోతుంది. సో ఇఫ్ నీడ్ లైక్ ఇనిషియల్గా మీరు 1 మంత్ తీసుకుని తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అప్ టు యూ. ఇంకొంతమంది ఏంటంటే లైక్ జేఈతో పాటు మీరు లైక్ సే బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్, బెంగళూరు లాంటి సిటీలో మంచి టాప్ కాలేజ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కోమ్టెక్ అనేది ఈ ఎగ్జామ్ కూడా రాయాలి కాబట్టి. సో దీనికి సంబంధించి కూడా మార్క్ టెస్ట్లకి సేమ్ 199 రూపీస్తో నేను అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఎంసెట్కి కూడా మీకు వన్ మంత్లోనే మీరు ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్లు చేయొచ్చు. అలాగే కొంతమంది లైక్ సౌత్ ఇండియాలో లైక్ ఎస్ఆర్ఎం సే చెన్నై కావచ్చు, ఎస్ఆర్ఎం మనకు అమరావతి ఇలాంటివి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ విఐటి కూడా ఉంది, బట్ విఐటికి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఎస్ఆర్ఎం ఆల్సో ట్రై చేయొచ్చు మీరు. సో కాబట్టి వీటికి సంబంధించి మాక్ టెస్ట్లకి నేను 199 రూపీస్తోనే మీకు ఇస్తున్నాను. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయ్యి సో తర్వాత మీరు డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత యూ నీడ్ టు సే పే ఫర్ జస్ట్ 199 సో దాట్ యూ విల్ బీ కంప్లీటింగ్ దిస్ అడ్వాన్స్డ్ లెవెల్ మాక్ టెస్ట్లు అనమాట. సో దెన్ కమింగ్ టు అవర్ డిస్కషన్, ఎస్ సో మనకున్నటువంటి ఇక్కడ డిస్కషన్ ప్రకారం ముందు మనకు చెప్పిన ప్రకారం ఏంటంటే 300 అవుట్ ఆఫ్ 300 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నా కానీ వాళ్ళు సింగిల్ డిజిట్లోనే ఉంటారు కాబట్టి సో మనకు ఈ 290 నుంచి 300 వచ్చినటువంటి మార్క్స్ ఉన్న వాళ్లకు జేఈ మెయిన్స్ ర్యాంక్స్ ఎలా ఉంటుంది అంటే సెషన్ 2 ప్రకారం సో లైక్ మనకు 20 నుంచి 10 అంటే 20 లోపలే ఉంటుంది అనమాట. సో 300 ఉన్న వాళ్ళకు మేబీ లైక్ సే టాప్ 5 లోపల ఉంటే
సో తర్వాత ఏంటంటే రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే ఇన్ బిట్వీన్ సే 5 to 20 రేంజ్లో ఉంటుంది అనమాట. సో అలాగే ఈ 280 to 289 మార్క్స్ అంటే లైక్ 281 to 289 రేంజ్లో ఉన్న వాళ్ళకి సే 21 ర్యాంక్ నుంచి 280 మార్క్స్కు 50 ర్యాంక్ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సే 279 మార్క్స్ నుంచి 268 మార్క్స్ అనమాట. సో 279 మార్క్స్ వచ్చిన వాళ్లకు సే 50 to 51 to 53 లైక్ దట్ ఉంటే 268 మార్క్స్ వచ్చిన వాళ్లకు బిలో 100 ర్యాంక్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే సే 267 మార్క్స్ నుంచి 250 లోపల ఉన్నటువంటి మార్క్స్ ఉన్న వాళ్లకు బిలో 500 ర్యాంక్స్ అయితే ఉండే అవకాశం ఉంది, 500 to 550. సో ఇది డైనమిక్ అనమాట, ఒక సే ప్లస్ ఆర్ మైనస్ సే 10 to 20 ఆ రేంజ్లో అయితే ఇక్కడ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైమ్ సే 249 నుండి 231 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సే 560 నుంచి 1400. సో ఈ రేంజ్లో అయితే మనకు ఈ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే సే 230 నుంచి 215 ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సే 1450 to 2800 ర్యాంక్స్ వరకు ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే సే 200 లోపల ఉన్నటువంటి మార్క్స్ అంటే 214 to 200. సో ఇక్కడ ఏంటంటే మనకు సే 3000 to 5000 లోపల ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే 199 to 189 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5000 to 7000 ర్యాంక్స్. అలాగే 188 to 175 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 7500 నుంచి 11000 వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళే కొద్దీ నంబర్ ఆఫ్ సే ర్యాంక్స్ అనేవి సే ఇంకా హై లెవెల్ పెరుగుతుంటుంది. సో తక్కువ రేంజ్ ఉన్నా కానీ ఎక్కువ వైడ్ గ్యాప్ అయితే ఉండే అవకాశం ఉంది. సే యూ కెన్ సే 174 to 160 మార్క్స్ ఉన్న వాళ్ళకు సే 11000 to 17000 ఈ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంది ర్యాంక్. అలాగే మనకు మార్క్స్ అండ్ సే మార్క్స్ 159 to 149 ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే 17000 to 22000 వరకు ఉండే అవకాశం ఉంది ర్యాంక్స్. సో 148 మార్క్స్ నుంచి 132 మార్క్స్ ఉన్న వాళ్లకు 22000 to 32000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో 131 to 120 మార్క్స్ ఉన్న వాళ్లకు సే 33000 to 45000 ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 119 to 110 మార్క్స్ ఉన్న వాళ్లకు 46000 to 55000 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే 109 to 102 వరకు ఉన్నటువంటి మార్క్స్ వాళ్లకు 55000 to 65000 వరకు ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. 101 to 95 మార్క్స్ ఉన్న వాళ్లకు 67000 to 77000 వరకు ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు 100 లోపల ఉన్న వాళ్ళకు 100 మార్క్స్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకు చూడండి లైక్ 77000 లోపల ర్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ సెవెన్ తర్వాత ఇక్కడ మనకు ఎక్కువ ర్యాంక్స్ అనేవి ఇక్కడే పడిపోతాయి లైక్ 94 to 89. సో ఈ రేంజ్లో ఉన్నటువంటి మార్క్స్ ఉన్నటువంటి వాళ్లకు నియర్లీ 88000 లోపల ఉండేటటువంటి ర్యాంక్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే 79 to 79 చూసేసరికి సుమారు 90000 to 110000 వరకు ర్యాంక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. దెన్ 87 మార్క్స్ నుంచి 62 మార్క్స్కి అయితే 90000 to 170000 వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే 61 మార్క్స్ నుంచి 41 మార్క్స్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ 175000 నుంచి 325000 వరకు ఉండే అవకాశం ఉంది. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మరి ఎంత మార్క్స్ వచ్చిన వాళ్ళు లేదా ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు మనకు ఐఐటీలో సీట్లు తెచ్చుకుంటారు అనేది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఇక్కడ ఉన్నది ఏంటంటే జస్ట్ మీకు ర్యాంక్స్ మాత్రమే. సో ఇక్కడ వచ్చినటువంటి ర్యాంక్స్ బేస్డ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ బేస్డ్ మనం చూసుకున్నప్పుడు అఫ్కోర్స్ మనకు మళ్ళీ మనకు పర్సంటైల్ క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్గా, నేను జస్ట్ బిఫోర్ వన్ వీడియో చేశాను, పర్సంటైల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ జస్ట్ సీ దట్ వీడియో. దెన్ సో మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ అనేవి మనకు చూసుకొని సో బేసిక్గా మనం చెప్పిన దాని ప్రకారం యాక్చువల్గా మనకు 250000 మెంబర్స్ని మనకు అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. సో బట్ అడ్వాన్స్డ్ అయితే రాయాలి కదా, అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళకే సే ఐఐటీల్లో సీట్లనే వస్తాయి. సో మీరేం చెప్పచ్చు అంటే ఈ రేంజ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఎన్ఐటీల్లో ఎంతమంది సీట్లు వస్తుందని అడగడం కరెక్ట్, కానీ
రైట్. సో ఐఐటీలో రావాలంటే ఖచ్చితంగా మనకు ఈ అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి 250,000లో సుమారు ఒక 10% సీట్లు అంటే 25,000 వరకు సీట్లు ఐఐటీల్లో ఉంటాయి అన్నమాట. ఐఐటీలు ఈవెన్ ఐఐఎస్సి ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అంటే దట్ ఈస్ డైనమిక్ బేసికలీ. సో తర్వాత రిమైనింగ్ వాళ్ళకి అంతా ఎక్కడ ఉంటే సీట్లు ఎన్ఐటీల్లోనే ఉంటాయి. సో ఐఐటీలు ఎన్ఐటీలు కాకుండా ఇంకా కొన్ని మనకి IIITs ఈవెన్ కొన్ని సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, అవి మళ్ళీ నేను తర్వాత చెప్తాను. బట్ ట్రూ మెయిన్స్ ద్వారానే మనకేంటంటే ఐఐటీలకు వెళ్ళడం అనేది ఒక అవకాశం ఉంటే, తర్వాత ఐఐటీలే కాకుండా మళ్ళీ మనకు ఎన్ఐటీలు ఈవెన్ జిఎఫ్టిఏలు ఇలాంటివి ఈవెన్ IIITs ఇలాంటి వాటిల్లో కూడా మనకు సే కౌన్సిలింగ్ అనేది వెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే ఈవెన్ నార్త్ ఈస్ట్ లాంటి స్టేట్స్లో అప్లై చేయరు, కొంతమంది త్రూ జిఎఫ్టిఐకి అప్లై చేయరు, త్రూ సిశాబ్ అనేది వెళ్ళవు. దానివల్ల ఏంటంటే నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో కొంతమందికి ఈవెన్ త్రూ సిశాబ్ వాళ్లకు ఈవెన్ 170,000 వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కూడా సో త్రూ సిశాబ్ అయితే మనకు మనకు నార్త్ ఇండియాలో సీట్లు అయితే రావడం జరిగింది అనమాట. సో కాబట్టి నో నీడ్ టు వరీ, సీట్లే కావాలనుకుంటే త్రూ ఐఐటి జేఈ మెయిన్స్ ద్వారా సీట్లు అనేవి వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ బట్ వన్ థింగ్ ఏంటంటే ఐఐటీలో సీట్లు కావాలని ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోండి. దాని దృష్టి ఏంటంటే ఇప్పుడే మీరు అడ్వాన్స్డ్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు ప్లాన్ చేయండి. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు స్పెషల్గా మీకు క్లాసెస్ కావాలి, పర్టికులర్ టాపిక్స్ వైజ్ జేఈ అడ్వాన్స్ తగినట్టంటే ఖచ్చితంగా మన నుంచి కూడా మీకు వీడియోస్ అయితే ఇస్తున్నాం. సో దాని గురించి మీరు గూగుల్ ఫామ్ కింద నేను ఇస్తాను, మీరు గూగుల్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. సో కంప్లీట్గా మనకు ఒక 1 మంత్ సో టార్గెట్తో మీకు June 4th ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్కి మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది, రైట్. సో అలాగే మీరు ఖచ్చితంగా మనకున్నటువంటి ఈ అడ్వాన్స్డ్కి మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయండి. సో యూ విల్ బీ గెటింగ్ సక్సెస్. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.